Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సొంత ఇలాకాలో టీడీపీ పరిస్థితి ఇది. చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే విషయం తెలిసిందే. పేరుకే చంద్రబాబుకు సొంత జిల్లా గాని ఇక్కడ ఆధిక్యం వైసీపీదే. గత 2 ఎన్నికలుగా ఈ జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. ఆ మాటకు వస్తే 1999 ఎన్నికల తర్వాత ఇక్కడ ఎప్పుడూ టీడీపీకి మెజారిటీ రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ఉన్న చిత్తూరు పార్లమెంట్లో వైసీపీ డామినేషన్ నడుస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది ఒక్క కుప్పంలోనే. అది కూడా చంద్రబాబు సొంత సీటు. పైగా ఆయన మెజారిటీ చాలా పడిపోయింది. చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పలమనేరు స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. సరే, ఎన్నికలే 2 ఏళ్ళు దాటేసింది. మరి ఈ 2 ఏళ్ల కాలంలోనైనా ఈ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పుంజుకుందా అంటే అసలు లేదనే చెప్పాలి. కుప్పంలో సైతం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కాకపోతే చంద్రబాబు ఉన్నారు కాబట్టి అక్కడ టీడీపీకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక చంద్రగిరిలో పులివర్తి నాని ఉన్నారు. ఈయన పార్టీ తరఫున బాగానే కష్టపడుతున్నారు. కానీ అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా మాత్రం తగ్గించలేకపోతున్నారు. చెవిరెడ్డి 2 సార్లు వరుస విజయాలతో జోరు మీదే ఉన్నారు. నగరిలో టీడీపీ పుంజుకోవడానికి మంచి అవకాశం ఉంది. కానీ టీడీపీ నేత గాలి భానుప్రకాష్ దూకుడుగా పనిచేయడం లేదు. అందుకే అక్కడ రోజా హవానే కనిపిస్తోంది. అయితే ఇక్కడ వైసీపీ కేడర్లో నైరాశ్యం ఉండగా టీడీపీ కేడర్ మాత్రం మంచి కసితో ఉంది. గంగాధర, నెల్లూరులో టీడీపీ తరఫున హరికృష్ణ యాక్టివ్గా పనిచేయడం లేదు. పోతలపట్టులో అసలు టీడీపీ హవా ఉందా అనే పరిస్థితికి వచ్చేసింది. పలమనేరులో మాత్రం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీ తరఫున గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ పార్లమెంటు పరిధిలో టీడీపీ నాయకుడు యాక్టివ్గా పనిచేస్తున్న నియోజకవర్గం ఇదే. అయితే ఆయన కూడా పార్టీ పుంజుకుంటుందా లేదా అన్న డౌట్లో ఉన్నారని పార్టీ నేతలే అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమర్నాథ్ రెడ్డి గట్టిగా కష్టపడితే ఇక్కడ పార్టీ ఇప్పుడే ట్రాక్ ఎక్కేస్తుంది. అయితే ఆయన ఎక్కువగా బెంగళూరు వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. ఇక కీలకమైన చిత్తూరు అసెంబ్లీలో కూడా టీడీపీకి నాయకుడు లేరు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఏఎస్ మనోహర్ పార్టీని వీడారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో డీకే ఫ్యామిలీ సైడ్ అయిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. అటు చిత్తూరు పార్లమెంటు పరిధిలో టీడీపీకి నాయకుడు లేరు. శివప్రసాద్ చనిపోయాక పార్లమెంటుకు ఇన్ఛార్జిని పెట్టలేదు. మొత్తానికైతే సొంత పార్లమెంట్లోనే చంద్రబాబు సైకిల్ని నిలబెట్టలేకపోతున్నారు.